నమస్తే మనం బిజినెస్ గురించి మనీ గురించి ఎక్కువ టాపిక్స్ వేస్తూ ఉంటాం చాలామందికి బిజినెస్ ఐడియాస్ని ఇస్తూ ఉన్నారు కానీ ఒక్కళ్ళు కామెంట్ రూపంలోనే అడుగుతుంది ఏంటి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము బట్ అది మార్కెట్లోకి వెళ్ళాలన్నా మాకు సేల్స్ ఎక్కువ అవ్వాలన్నా కొంత గైడెన్స్ కావాలని ఉంది సో మేము మేము మిమ్మల్ని కన్సల్ట్ అవుతాం బట్ ఫస్ట్ మేము కొంచెం అన్నా గ్రో అవ్వాలి కదా ఇండివిజువల్గా సో ఏ విధంగా అని ఐడియాస్ అడుగుతున్నారు మరి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అసలు ఐడియాస్ ఏ విధంగా స్ట్రాటజీస్ అని కొన్ని ఉంటాయి కదా వాటిని ఎలా షేర్ చేస్తారు ఓకే మీరు అన్నట్టుగానే ఎవరైనా కానీ స్టార్టప్ చేసే వాళ్ళకి కొంచెం ఏంటంటే ఫెయిల్యూర్స్ అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది రేపు ఏంటో అనేది తెలియదు పజిల్డ్గా ఉంటుంది సో డౌట్స్ అంటే ఇది మనం స్టార్ట్ చేసాము ఇది అవుతుందా కాదా అని ఇలా చాలా మనలో మనలే మనలో ఇలా విపరీతమైన క్వశ్చన్స్ వస్తాయన్నట్టు బట్ ఎవరైనా కానీ స్టార్టప్ చేసినప్పుడు ఏదో ఒక మోటివేషన్తో స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఏదైనా చేయాలి అనుకుంటారే ఇట్ కుడ్ బి మనీ మోటివేషన్ ఇట్ కుడ్ బి పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే కానీ ఏవైనా అంటే బలమైన దెబ్బలు తగలడమే కానీ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఏదైనా స్టార్ట్ చేస్తారు సో మోటివేషన్ ఉంది మీకు స్టార్ట్ చేశారు బట్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కొన్ని చూసుకుంటే మనకి ప్రతి ఒక్క స్టార్ట్అప్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు క్లోజ్ చేయడానికి కానీ గివ్ అప్ చేయడానికి కానీ కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెంటరింగ్ అడ్వైజ్ ఉండదు ఓకే అంటే చూసి స్టార్ట్ చేసేస్తారు కానీ ఒక మన్ మనకి మంచి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కానీ మార్కెట్లోకి దానికి ఎలాంటి బూమింగ్ ఉంది ఎలా ఉంది అనేది మనకు తెలియదు అది తెలుసుకోవాలి అని కూడా మనం అనుకోమంటే నార్మల్గా స్టార్ట్ చేసేస్తాం అంతేనా కాదా అండ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇంకా ఫెయిల్యూస్ వస్తాయి సేల్స్ రిజెక్షన్ వస్తుంది ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నప్పుడు అంతకుముందు కంఫర్ట్లో ఉండి సడన్గా ఇలాంటివి వింటుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా బాధ బాధ స్ట్రెస్ ఇది అవసరమానా కొని ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఒకటి మట్టుకు నిజం ఎవరైనా కానీ మనీ ఎక్కడ ఉంటుందో అక్కడ నాన్ కంఫర్ట్ ఉంటుంది మనీ ఎక్కడ ఉంటుందో అక్కడ అడ్వెంచర్ ఛాలెంజెస్ ఉంటాయి సో ఈ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తుంటామో అప్పుడే మనీ వస్తుంది అన్నట్టు సో కంఫర్టబుల్గా కూర్చున్న చోట మనీ రాదు అంతేనా కాదా సో మనం ఇది ఆలోచించుకోవాలి నాన్ కంఫర్ట్లో ఉన్న ఉండాలి మనం ఈ ఇవి ఏవైతే ఉన్నాయో బాధలు కానీ ఇప్పుడు ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏదైనా పని చేస్తాము దానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం తర్వాత రిజల్ట్ వస్తుంది ఎంతో కొంత కాకపోతే ఈలోపు మనకి ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎంతో కొంత నిరుత్సాహం వస్తుంది అన్నట్టు హోప్ పోతుంది మనకి భగవ భగవద్గీత కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ నిరుత్సాహంగా అనిపిస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి పర్లేదు ఆ టైంలో మీకు కొంచెం బూస్టప్ ఉంటుంది లేదా మేము ఇలా తీసుకోలేకపోతున్నాము అంటే తీసుకున్నాము తర్వాత కూడా మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి కుదరలేదు అపాయింట్మెంట్ దొరకలేదు ఇలాంటివి ఉంటే గనక ఇన్స్టెంట్గా రిలాక్స్ అవ్వడానికి కొంచెం భగవద్గీత పెట్టుకొని వినండి రియల్ ఎవరైనా కానీ జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఎప్పుడైనా కానీ అందులో కొంచెం దాని మీద ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తూ మాటల్ని అదే పనిగా మననం చేసుకునేటట్టు కాన్సన్ట్రేటింగ్గా మనం వింటూ ఉంటే ఏమవుతుందంటే కృష్ణుడు చాలా బాగా చెప్తాడు ఏంటంటే కర్మ చేయడమే నీ వంతు దాని ప్రతిఫలం ఆశించకు చేస్తూ ఉండు కర్మ నే నువ్వు సో ఆ ప్రతిఫలం అనేది వస్తుంది ఒకని టైంలో అని ఆలో మనకి ఇలా ఒక సందేశంలాగా వస్తుంది అన్నట్టు కొంచెం ఆ టైంలో కొద్దిగా రిలాక్స్ అవుతాం లేదు ఇది కూడా ఉంది అంటే ఇంకా ఇంపార్టెంట్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎఫికసీ అంటే సెల్ఫ్ ఎఫికసీ అంటే మనం ప్రయత్నించే పద్ధతుల్లో ఫోకస్ చేయాలి ప్రయత్నించే పద్ధతుల మీద ఫోకస్ చేయాలి ఇప్పటిదాకా ప్రయత్నిస్తున్నాము మనకి ఇప్పుడు ఒక మోటివేషన్ ఉంది ఒక యాక్షన్ ఉంది అంటే ఒక యాక్షన్ చేయాలనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మనము టాస్క్ ఓరియంటెడ్ అంటే ఈ టాస్క్స్ నేను చేయాలి ఇంతమంది పీపుల్ తోటి మాట్లాడాలి నేను వంద మంది పీపుల్తో మాట్లాడితే ఐదుగురు కమ్యూనికేట్ చేస్తారేమో మనతోటి మళ్ళీ సో ఇక్కడ ఇలా టార్గెట్ పెట్టుకోండి ఇంతమందితో నేను మాట్లాడాలి అలా కూర్చొని ఐసోలేటెడ్గా ఉండిపోయి కావట్లేదు చేయట్లేదు అంటే ఇంకా ఎప్పటికీ అలానే ఫీల్ అవ్వాలి గివప్ చేసేయాల్సి వస్తుంది సో ఇలా చేయకుండా ఒకసారి బయటికి వెళ్ళండి మాట్లాడుతూ ఉండండి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను ఏంటంటే మీ మీ సెల్ఫ్ ఎఫికస్ మీద మీరు ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే మీలాంటి ప్రొఫెషన్ మీలాంటి బిజినెస్ చేసే పీపుల్ తోటి కొంచెం తిరగండి మాట్లాడండి వాళ్ళ స్టోరీస్ కూడా మనకు తెలుస్తుంటాయి వాళ్ళు స్టార్ట్అప్ టైంలో ఎలాంటివి ఫేస్ చేశారు గుర్తుంచుకోండి ఏంటంటే ప్రొఫెషనల్ సీక్రెట్స్ ఎవ్వరు చెప్పరు బట్ మాట్లాడుతూ ఉంటే మనము అబ్జర్వ్ చేయండి జస్ట్ వినండి మనకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఉండండి ఎప్పుడు కూడా ఈ ఏదైతే ఉందో ఈ బుర్రలో కొంచెం తెలిసింది కూడా పక్కకి వేసేయండి ఎవరైనా చెప్పేటప్పుడు జీరోతోటి వినండి అప్పుడు మనకేంటంటే ఆలోచన మొదలవుతుంది ఇప్పటిదాకా నేను చేయలేను అనిపిస్తుంటుంది కదా నేను చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలా చేశారు అనేది చూసుకోవాలి సో నా వల్ల కాదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ఈ సృష్టి ఉండదు కాదా రియల్గా ఎంతోమంది మనం బిల్గేట్స్ చరిత్ర తెలుసు మీకేంటి మేడం మాకు తెలుసు అనుకోవచ్చు బట్ ఆయన కూడా అంతే ఎడ్యుకేషన్ అనేది అప్ చేసి బిజినెస్ మీద పెట్టి బిజినెస్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్లో కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ జర్నీలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా టఫ్ ఫేసెస్ ఫేస్ చేసిన వాళ్ళే ఆ రిజెక్షన్స్ ఆ ఫెయిల్యూర్స్ ఆ అన్సర్టెనిటీ అందరికీ ఉంటుంది సో మనము ముందుగా చెప్పుకున్నట్టుగా నాన్ కంఫర్ట్లో ఉండండి రిస్కీగా ఉంటుంది బిజినెస్ అంటేనే రిస్క్తో కూడింది అది మనకి సైలెంట్గా ఉండి అలా ఉన్న వాళ్ళకన్నా కూడా కొద్దిగా రిస్క్ ఓరియంటెడ్ కొద్దిగా టాస్క్ ఓరియంటెడ్ కొద్దిగా కుదురుగా ఒక చోటే కూర్చునే వాళ్ళు కాకుండా కొద్దిగా తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా ఇది యాక్చువల్గా స్కూల్లో పిల్లలు చిన్నప్పుడు తిరుగుతూ క్లాస్లో అలర్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళే మంచి బిజినెస్ మ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారన్నట్టు నిజంగా సో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అంటే ఖాళీగా ఒక చోట కూర్చోలేరు వాళ్ళు కొంచెం తిరుగుతూ ఉంటారు యాక్టివ్ లెర్నర్స్ అన్నట్టు సో యాక్టివ్ లర్నర్స్ ఎక్కువగా కూడా బిజినెస్ అంటే బిజినెస్ ఇస్ నథింగ్ బట్ యాక్టివ్ కదా యాక్టివ్ లర్నింగ్ అంతేనా కదా సో కాబట్టి ఇలా మన పర్సనాలిటీ ట్రేడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు మీ పర్సనాలిటీ మీద కూడా ఫోకస్ చేయండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఇంకా కూడా ఇంత ముందుకన్నా కూడా సో అలా మెల్లమెల్లగా ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు షేప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మీకు అనిపిస్తుంది మీరు చెప్తుంది ఈజీ నాకు తెలుసు అనిపిస్తుంది కొన్ని 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 సందర్భాలు బట్ ఒకటి గుర్తుంచుకోండి మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ఎంటర్ప్రోనర్షిప్ మీద ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది మనకు చెప్పకపోవడం వల్ల మీరు ఏదో బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మా ఇంగ్లీష్ ఏదో ఒకటి చదువు ఉంటారు సో అవన్నీ ఇక్కడ పనికిరావు అసలు సో దీని గురించి తెలుసుకోవాలి ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి మేము కూడా ఆర్గనైజ్ చేస్తాం ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే అటెండ్ అవ్వచ్చు మనం ఏం ఆలోచిస్తామంటే ఐదారు లక్షలు పెట్టి పది లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తాము చేసేస్తాము బట్ ఒక చిన్న కోర్స్ నేర్చుకోవడానికి ఆలోచిస్తామన్నట్టు అయ్యో ఎందుకు ఇది అవసరమా అనిపిస్తుంది మనల్ని మనము అంటే అంటే అంటారంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా మనల్కి మనకి ఆ నాలెడ్జ్ రావాలి కదా మా దగ్గరకు అంటే మా దగ్గరనే కాదు మీరు బిజినెస్ క్లాస్ అటెండ్ అయ్యి ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నలుగురు బిజినెస్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు షేర్డ్ నాలెడ్జ్ ఉంటుంది షేర్డ్ లెర్నింగ్ ఉంటుంది ఇవన్నీ చేసినప్పుడే మీకు మోటివేషన్ ఉంటుంది మీరు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక సంకల్పం వస్తుంది అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అనవేష గారు యాక్చువల్గా చాలా మంది స్టార్ట్అప్ చేస్తూ ఉంటారు బట్ గైడెన్స్ కానీ ఆ ఆలోచన విధానాన్ని కానీ ఫస్ట్ ఆ మోటివేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఎవరి దగ్గర నుంచి బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు ఎవరు సిద్ధంగా ఉండరు ఎంకరేజ్ చేయడానికి సో కొంత ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళందరికీ మీ సజెషన్స్ చాలా అవసరం దాంతోపాటు డిజైన్ యువర్ లైఫ్ అనే దాంట్లో దానికి సంబంధించి మనం బిజినెస్ ఐడియాస్తో పాటు ఇంకా అసలు ఎలా గ్రో అవ్వాలి ఏంటి అనే సెషన్స్ కూడా మీరు తీసుకోబోతున్నారు ఒకసారి దానికి సంబంధించి ఓకే ఇప్పుడు మనకి రెగ్యులర్గా కూడా ఈ బిజినెస్ కాల్స్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బెన్సెస్లో ఉన్నాము ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ మేము మనీ అచీవ్ చేయాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా వండర్ఫుల్గా ఉంటుంది మన క్లాస్ ఎవరైనా కానీ సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు మెయిన్గా క్లాస్లో ఏముంటుంది అని అడుగుతున్నారు మేము నేను వరకు సబ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పగలుగుతాను బట్ ఎవరైతే క్లాస్ విని ఎక్స్పీరియన్స్ చేశారో రియల్గా చాలా మోటివేటెడ్గా మంచిగా బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే నిజం చెప్తున్నాను నేను ఒక హౌస్ వైఫ్ని నేను ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ ఉన్న ఆడవాళ్ళు కూడా సొంతగా బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు మన క్లాస్ అటెండ్ అయ్యి మోటివేట్ అయ్యి అంటే వాళ్ళకు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్నెస్ని డెవలప్ చేసుకోవాలి ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళకి ఇది అబౌ నన్ను అడిగితే కదా ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అనుషా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే డిజైన్ యువర్ లైఫ్ అనే క్లాస్కి సంబంధించి అటెండ్ అవ్వాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ కింద కాంటాక్ట్ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని ఎపిసోడ్స్ చూసినా డెమో క్లాస్ ఆల్రెడీ ఒకటి చేసి రిలీజ్ చేసాం దాని చూసినా మీకు ఒక అవగాహన వస్తుంది థ్యాంక్ యూ